లక్షల మందికి రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వడానికి జూలై 8 ని ఇవ్వడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము రివ్యూ చేసాం. చేసినప్పుడు విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది, లాటరీ కూడా పూర్తయింది, స్థలాల కేటాయింపు అంతా కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన కొన్ని అంశాలని పరిగణలో తీసుకుని అర్హత ఉన్నవారి జాబితాలను ఏ విధంగా అయితే గ్రామ సచివాలయాల్లో మనం డిస్ప్లే చేశామో అదేవిధంగా అనర్హుల జాబితాలను కూడా గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేసి ఎందుకు వారిని అనర్హులుగా పరిగణించారో చెప్పాలని చెప్పి ఇవాళ అధికారులకు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా గందరగోళం ఉండకూడదు, ఎవరికి సమాచారం లేకుండా ఉండకూడదు అనేది పూర్తి పారదర్శకంగా ఉండాలనేది ఈ ప్రభుత్వ నిర్ణయం. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఎవరైతే అర్హత ఉన్నవారు ఉంటారో వారు ఇంకా మిగిలిపోతే స్థలాలు లేక వారు కూడా మళ్ళీ మరొకసారి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి అర్హత నిర్ణయించి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారికి ఇంటి స్థలం ఇవ్వాలని కూడా తాజాగా ఆదేశించారు. ఈ ప్రకారం భవిష్యత్తులో కూడా ఎవరికైనా సరే అర్హత ఉన్నవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధం కావాలని చెప్పాం. విశాఖ నగరానికి నగరం విషయం వచ్చేటప్పటికి దాదాపు 6000 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసినప్పుడు ల్యాండ్ పూలింగ్లో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి ఆపడం వల్ల అది జాప్యం జరుగుతోంది. త్వరితగతిన ఆ కోర్టు కేసుల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. బయల్లా చూసినప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుతో సహా అన్నిటినీ పరిగణలో తీసుకుని వెంటనే పూర్తిగా పారదర్శకత వారికి ఇవ్వడానికి సిద్ధం చేయమని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో దరఖాస్తులు సకాలంలో అందకపోవడం వల్ల వారిని అర్హతగా అర్హుల జాబితాలో చేర్చలేదు, అర్హత ఉన్నా కూడా అని చెప్పారు. వాటన్నిటిని కూడా తీసుకుని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతోపాటు విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అనే అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది, సమీక్షించాం. ఎందుకంటే విశాఖపట్నం ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా విలువ కలిగిన భూములు ఇక్కడ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ నగరానికి ఇంకా విలువ పెరగబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది భూముల్ని రకరకాల లిటిగేషన్లు క్రియేట్ చేసి ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితులు ఉన్నాయనే దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ ఇంకా ఇతర స్థానిక మంత్రివర్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడ భూముల పరిరక్షణకి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే చాలా విమర్శలు వస్తాయి, దాని నుంచి నష్టపోయే వాళ్ళు ఎదురు దాడి ప్రారంభిస్తారు. ఇప్పుడు అదేవిధంగా పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద కొంత ఎదురు దాడి ప్రారంభమైంది. ఈ భూముల అన్యాక్రాంతాన్ని నేను ఆపుతానని చెప్పి ఈ మధ్యన ఆయన నేరుగా ప్రత్యక్షంగా వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి దాన్ని ఆయనపైన ఎదురుదాడిగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం ఈ రాష్ట్రానికి కస్టోడియన్గా ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడం. ఈ విశాఖపట్నంలోనే కాదు, ఎక్కడా కూడా భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం. అందుకే ఇవాళ రెవెన్యూ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే లిటిగేషన్ ఉన్న భూముల్ని త్వరితగతిన పరిష్కరించడానికి వెంటనే ఆ కేసులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి యుద్ధ ప్రాతిపదికన. రెండోది ఒక లీగల్ సెల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. విశాఖపట్నంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించాలి. కొంతమంది లిటిగేషన్ క్రియేట్ చేసి కోర్టులో కేసులేసి ఆ భూముల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ కాలక్రమేణా వాటిలో సీరియస్నెస్ పోతూ ఉంది. వందలాది కోట్ల రూపాయల భూములు ఈ విధంగా ఉండిపోవడం అనేది బాధాకర విషయం. ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్లు అయితే ఒక్క విశాఖ డివిజన్లోనే దాదాపుగా 4900 ఎకరాలు పైచిలుకు వివిధ లిటిగేషన్స్లో ఉన్నాయి. కోర్టు కేసుల్లో కానీ అన్యాక్రాంతం అయి ఉన్నాయి. దీన్ని బట్టి చూడండి ఎంత దారుణంగా గత కొద్ది సంవత్సరాలు ఈ ప్రాంతంలో భూముల ఆక్రమణ పట్ల ఆనాటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇకపై అలాంటి పరిస్థితులు కొనసాగవని స్పష్టంగా చెప్తున్నాం. ఇదే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా బోర్డులు పెట్టాలి, ఎవరు అన్యాక్రాంతం చేయకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇంతకుముందు ఉద్దేశపూర్వకంగా
రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసిన మార్పులు చేర్పులు చేసిన అధికారులని అక్రమాలు చేసిన అధికారులను గుర్తించి వారి మీద చర్యలకి ఉపక్రమించాలని కూడా ఆదేశించడం జరిగింది. దీంతో పాటు కేసుల్ని స్పీడీ డిస్పోజల్గా వెంట వెంటనే త్వరితగతిన పరీక్షలు ఇంత ముందే చెప్పాను నేను లీగల్ సెల్ ఏర్పాటు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏర్పాట్లు ఫాలోఅప్ మెకానిజంని క్రియేట్ చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు భూములు ఎవరైతే ఏ అవసరానికైతే ఏపీఐసీ కావచ్చు మరొక అవసరానికి కావచ్చు ఎవరైతే అలాట్మెంట్ పొంది వాటిని ఆ పర్పస్ కాకుండా వేరే రకంగా వినియోగించుకుంటున్నారో వారి మీద కూడా వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఈ సభలో సూచించారు. ఈ సమావేశంలో వాటిని కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి అధికారులకు చెప్పాం. ల్యాండ్ ఆడిట్ అనేది తక్షణమే ప్రారంభం కావాలని కూడా ఆదేశించాం. ల్యాండ్ ఆడిట్ జరగాలి అంటే అసలు మొత్తం ఉన్న భూమి ఎంత, దాని వర్గీకరణ ఏంటి, ఏ వర్గీకరణ భూమి ఎంత మన చేతిలో ఉంది, అన్యాక్రాంతమైందా, లిటిగేషన్స్లో ఉన్నాయా, తర్వాత ఈ వచ్చిన ఫిర్యాదుల్ని ఏ సమయంలో పరిష్కరిస్తున్నాం అనేది మొత్తం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగి ఈ ల్యాండ్ ఆడిట్ అనేది ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంతోపాటు రికార్డ్స్ ప్యూరిఫికేషన్కి సంబంధించి, ఎందుకంటే మీకు తెలుసు రెవెన్యూ రికార్డులు గత కొంతకాలంగా ఇష్టానుసారంగా మార్పులు పొందాయి, రకరకాల విధానాలు తీసుకొచ్చి ఆన్లైన్ సిస్టమ్స్లో పోర్టల్స్ అని అవని ఇవని తీసుకొచ్చి చివరికి కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా భూముల్లో రికార్డులని తారుమారు చేయగలిగిన పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటన్నింటినీ కూడా ఇవాళ ప్యూరిఫై చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఏర్పాట్లు చేసుకోమని చెప్పాం. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి, ఆ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కాబట్టి అధికారులందరూ ఎంఆర్ఓ స్థాయి నుంచి అందరూ కూడా దానిలో నిమగ్నమై ఉన్నారు. కనుక ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇదే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని చెప్పి దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్కి కానీ సూచించడం జరిగింది. ఇది కాకుండా గాజువాక ప్రాంతంలో కొన్ని చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి అక్కడ స్థానిక శాసనసభ్యులు చెప్పినప్పుడు ఆ చెరువులన్నింటినీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ని స్వాధీనం చేసుకుని కంప్లీట్ బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్స్తో సహా మొత్తం అన్నీ ఒక సౌందర్యీకరణ కార్యక్రమాన్ని టేకప్ చేయమని చెప్పి కూడా ఈ సభలో ఈ సమావేశంలో సూచించడం జరిగింది. ఇదే కాకుండా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ కలెక్టర్ కార్యాలయాల్లో కానీ కొన్ని కీలకమైన పోస్టుల్లో లేదంటే ల్యాండ్ రికార్డ్స్ని చూసేవాళ్ళు చూసే పోస్టుల్లో సీట్లలో ఎవరైతే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారో వారందరినీ కూడా బదిలీలు చేయమని చెప్పి త్వరలోనే వచ్చే జనరల్ టౌన్సర్స్ సమయంలో ఒక విధానం తీసుకుని బదిలీ చేయమని చెప్పి కూడా ఈ సమావేశంలో కొన్ని సలహాలు తీసుకున్నాం. ఇదే కాకుండా విశాఖపట్నంలో పంచగ్రామాల భూ సమస్య చాలా కాలం నుంచి నలుగుతూ ఉంది. వచ్చే సమావేశంలో ఈ పంచగ్రామాల భూ సమస్య కానివ్వండి, అదేవిధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ గాజువాక భూముల మీద వేసిన హౌస్ కమిటీ ఆనాటి నివేదిక వ్యవహారం మీద కానీ మళ్ళీ వచ్చే సమావేశంలో చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దవారైనా ఎలాంటి హోదాలో ఉన్నా ఏ రాజకీయ పదవుల్లో కావచ్చు ఇతరత్ర హోదాల్లో ఉండొచ్చు పెద్ద పలుకుబడి కలిగిన వారు ఉండొచ్చు ఎవరైనా సరే భూముల ఆక్రమణలకు పాల్పడినట్లయితే ప్రభుత్వం కఠినంగా అందరి పట్ల ఒకే రకమైన కఠిన వైఖరితో ముందుకెళ్తుందని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అధికారులకి పూర్తి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అధికారులు పనిచేయడానికి మనం అన్ని రకాలుగా కూడా ఇక్కడ అధికారులకి మద్దతు ఇస్తాము. బయాసుడిగా లేకుండా మీరు ఏకపక్షంగా లేకుండా ఒక న్యాయబద్ధమైన పద్ధతిలో ముందుకెళ్ళాలి, ఈ విశాఖపట్నంలో ఉన్న విలువైన భూములన్నింటినీ రక్షించాలని కూడా చెప్పాం. మీకు తెలుసు ఇంతకుముందు విశాఖపట్నం భూములు ఏ విధంగా అన్యాక్రాంతమైనయో, ఓడాకి సంబంధించి కావచ్చు, ఏపీఐకి సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి కావచ్చు, ఎట్లా అలాట్మెంట్స్ అయినాయి, దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని వేరే అవసరాలకి వాడుకున్నారో కూడా మీకు తెలుసు. వీటన్నింటినీ కూడా
పరిష్కరించడం కోసం త్వరలోనే ఒక పూర్తి స్థాయి ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ అంశాలను సుదీర్ఘంగా చర్చించాం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చే నెలలో మళ్ళీ ఒక సమావేశాన్ని దీని మీద పెడతాం. ఈవెన్ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా వచ్చారు, వారు కూడా కొన్ని సూచనలు చేశారు, ఆ సూచనలు కూడా మేము తీసుకున్నాం. పూర్తి పారదర్శకతతో ఈ భూముల ఆక్రమణ వ్యవహారాలని కంట్రోల్ చేయడానికి ప్రతిపక్ష శాసనసభ్యుల సూచనలు సలహాలను కూడా తీసుకున్నామంటే ఎంత పారదర్శకంగా మేము పనిచేస్తున్నామో అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు మళ్ళీ కోవిడ్ ఈ సోషల్ స్ప్రెడ్గా విజృంభిస్తోంది, అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నిన్న మంత్రి గారు కూడా రివ్యూ చేశారు, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, స్వీయ నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. ఎవరికి వారు అవసరమైన చర్యలు జాగ్రత్తలు తీసుకోండి, ఈ కోవిడ్ నియంత్రణలో మీరు సహకరించండి, పూర్తిగా జనజీవనం స్తంభింపజేసి సుదీర్ఘకాలం పాటు మనం ముందుకెళ్ళలేం కాబట్టి మనమే సంయమనం పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. చెప్పాను నిన్న మంత్రి గారు టాస్క్ ఫోర్స్ మీటింగ్లో పూర్తిగా రివ్యూ చేశారు, చెప్పాను. ఓకే, లీగల్ సెల్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాము. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఒక ప్రాక్టీస్ ఏమైపోయిందంటే లిటిగేషన్ క్రియేట్ చేయడం, దాన్ని ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత సమయం లేక రెవెన్యూ అధికారులు లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశం లేకుండానో డిలే చేయడం, అవతల ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ ఉంటారో వారి పర్పస్ సర్వైవ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లీగల్ సెల్ దీని మీద సెపరేట్గా పనిచేయాలి, ఎప్పటికప్పుడు త్వరగా ఫాలోఅప్ చేయాలనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం. ఏదండి, ముందైతే ఈరోజు ఈ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ అవసరాలను బట్టి అవసరమైతే మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి వస్తే చేస్తాము. ఇక్కడైతే మాత్రం కలెక్టరేట్లో కలెక్టర్ గారి సారథ్యంలో, జాయింట్ కలెక్టర్ గారు ఎవరైతే రెవెన్యూ చూస్తూ ఉన్నారో వారి సారథ్యంలో ఈ లీగల్ సెల్లో పూర్తిగా కంప్లీట్గా ఫాలోఅప్ మెకానిజము క్రియేట్ చేసి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సిట్ నడుస్తూ ఉంది, దాని నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ నివేదిక వచ్చేలోపు మనం ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంగా ఖాళీగా ఉండలేము. అది జరుగుతున్న క్రమంలో ఇంతకుముందు ఏం జరిగినాయి అనేది చెప్తూ వస్తుంది, కానీ ఏ విధంగా ఒక రోడ్ మ్యాప్ వేసుకుని మనం ముందుకెళ్ళాలి, దీన్ని ఎట్లా అరికట్టాలనేది మాత్రం ఈ సమావేశాల ద్వారా నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ చెప్పండి, రిజిస్ట్రేషన్ పట్టా ఇస్తారు, అవును అది పర్మనెంట్ ఫార్మాట్ అది. కాదండి, ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. అప్పుడు 100 గజాలో లేకపోతే 150 గజాలో ఒక డెసిషన్ తీసుకున్నది ఆనాటి గవర్నమెంటు. డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయకపోతే వాళ్ళ నిర్లక్ష్యం అది. ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద టాస్క్ తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు, అర్హత ఉండి అని ఒక పెద్ద టాస్క్ తీసుకుని దానికోసం 30 లక్షల మందికి ఇల్లు ఇస్తూ వాటిని రిజిస్ట్రేషన్తో సహా పట్టాలు కూడా ఇచ్చి రేపొద్దున భవిష్యత్తులో కొంతకాలం తర్వాత అవసరమైతే దాన్ని విక్రయించుకుని వెసులుబాటు ఇస్తూ ఉన్నారు. అది వేరు ఇది వేరు. మీరు చెప్పిన సమస్యని మేము కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అవసరమైతే ఆ డబ్బులు కట్టించుకున్న వాళ్ళకి ఇమీడియట్గా ఆ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేసేటట్టు చూస్తాం. సరేనండి, అది సెపరేట్ ఇష్యూ, అది ఇవాళ మనం చర్చించలేదు. దాని గురించి వేరే శాసనసభ్యులు కూడా లేవనెత్తారు, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
అంటే ఆల్రెడీ పబ్లిష్ చేశారు, గ్రామ సచివాలయంలో పెట్టారండి, మళ్ళీ కొత్తగా రెండో విడత తీసుకున్నారు, పెట్టారు కదా పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టారు, అన్ని సచివాలయాలు అన్ని సచివాలయాల్లో పెట్టారు, అన్ని సచివాలయాల్లో పెట్టారండి. అంటే అది టిడ్కో హౌసింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అది స్టార్ట్ కానివన్నీ క్యాన్సిల్ చేస్తారు, స్టార్ట్ అయినవన్నీ కూడా అలాట్ చేస్తారు. ఎవరైతే అలాట్మెంట్ పొంది స్టార్ట్ కాని వాళ్ళు ఉన్నారో, అర్హత లేని వాళ్ళు కానీ స్టార్ట్ కాని వాళ్ళకి కానీ ఆ అమౌంట్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. చెప్దామండి ఆఫీసర్స్ చెప్పి ఒకసారి వెరిఫై చేయమని చెప్తాం.